వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నెల 25న ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించి తలపెట్టిన రాహుల్ గాంధీ బహిరంగ సభకు ప్రజలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన ఆయనకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయని చెప్పారు. ఆదిలాబాద్ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. 6 గ్యారెంటీలు మేనిఫెస్టోను అధికారంలోకి రాకని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని తెలిపారు. ఎలక్షన్ల టైంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకు తాగిపిస్తాడు, తినిపిస్తాడు, పిల్లలకు దావతం చేసుకుంటానికి పైసలు ఇస్తాడు, ఓట్లు గుద్దమంటారు. యూత్ పిల్లలందరూ ఆలోచన చేయాలా? లక్ష రూపాయలతో మీ ఊరు దావత్ చేసుకుంటే మీ ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తాయా? ప్రతి ఒక్కరికి పింఛన్లు వస్తాయా? ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తాయా? ఇల్లు జాగాలు వస్తాయా? లక్ష రూపాయలు మనం అందరం కలిసి కైకీలు చేసుకుంటే ఒక్క రోజున సంపాదన చేయొచ్చు. అవునా కాదా? అట్లాంటి జోగు రామాన్ని 15 ఏళ్ళ అరాచకమైన పాలనని తరిమి కొట్టడానికి సిద్ధమైంది. సిద్ధమవుతారా? అందరూ కూడా అందరం తరిమి కొడతారు. పువ్వు గుర్తు పార్టీ పోటీగా లేదు. పువ్వు గుర్తు చచ్చిపోయింది. పువ్వు గుర్తు రాష్ట్రం మొత్తం గాలిపోయింది. పువ్వు గుర్తు అనేది రాష్ట్రం మొత్తంగా మొత్తం కలిపినా 1-2 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు పోటీ మొత్తము చేతి గుర్తుకు కారు గుర్తుకే ఉన్నది పోటీ. అవునా కాదా? అవునా కాదా? జోగు రామన్న అహంకారాన్ని బొందగట్టాలనుకునే ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు విజ్ఞప్తి చేస్తున్నా. చేస్తారా? అందరు చేస్తారా? ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈసారి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. జోగు రామన్నని ఓడించగలిగి మీ అందరి ఆశీర్వాదం పెడితే 50,000 మెజార్